హాయ్ హలో నమస్తే, నేను మే చక్రి. ఈరోజు నేను మీకు చికెన్ బాల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. 400 grams boneless chicken. చికెన్ ని కీమా చేసుకోవాలి. నేను నైఫ్ ని యూస్ చేసి కీమా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్లెండర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫైన్ చాప్డ్ చిల్లీని ఫ్రై చేసుకోవాలి. ఇది 30 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. చిల్లీ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కీమా చేసుకున్న చికెన్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి తగినంత సాల్ట్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ ని స్మాష్ చేసుకోవాలి. నేను మోర్టార్ అండ్ పిస్టల్ ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్లెండర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. మ్యాష్ చేసుకున్న చికెన్ లో 1 స్మాల్ ఆనియన్ ని చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిక్చర్ ని బాల్స్ లాగా చేసుకోవాలి.
బాల్స్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.